వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ శివారులో జ్యోతిబాపులే రెసిడెన్షియల్ కళాశాల ఉంది. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన చేస్తారు. డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందుతారు. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా మెంగని సమీక్ష, జ్యోతి, సింధు, కావేరీలు గత 2 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందారు. ఈ సంవత్సరం వారి కోర్సు పూర్తి అయింది. సర్టిఫికెట్లు కావాలని వెళితే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చి 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సర్టిఫికెట్లు కావాలని అడిగితే మీ సర్టిఫికెట్లు కనబడడం లేదు అని, డూప్లికేట్ సర్టిఫికెట్లు తీసుకోండి అంటూ ప్రిన్సిపల్ రజని విద్యార్థులు వారి పేరెంట్స్తో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో వారు గట్టిగా నిలదీయగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ ప్రిన్సిపల్ వారి పేరెంట్స్ను దబాయించింది. దీంతో చేసేదేమీ లేక సర్టిఫికెట్లు పోయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ సర్టిఫికెట్లను కళాశాల వారు పోగొట్టారని హవేలీ గణపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమీక్ష, ఇక్కడ ఎంజేసి గర్ల్స్ హవేలీ గణపూర్లో నేను 7th ఇంటర్ చదువుకున్నాను. ఎస్ఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత మేము అడిగితే మేము ఇవ్వలేదు, ఇక్కడ మేము పెట్టేస్తాము, నువ్వు ఇక్కడే జాయిన్ అవుతాం కదా ఇంటర్ కూడా అని అన్నారు. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత టీసీకి వచ్చినప్పుడు ఇక్కడ లేదు అని చెప్తున్నారు. సర్చ్ చేస్తున్నారు కానీ ఇక్కడ దొరకట్లేదు, అది ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది, మీరు వేరే దానికి అప్లై చేసుకోండి అని సింపుల్గా చెప్పేస్తున్నారు. దాంతో వేరే ట్రావెలింగ్లో పోయింది అనేసి పెట్టమని చెప్పినారు కంప్లైంట్, అలాగే పెట్టిన సర్వీస్ వాళ్ళు. ఇప్పుడు అది కూడా డూప్లికేట్ అని వస్తుందంట, లాంగ్ మేము ఒరిజినల్ది కావాలి అని అడిగితే పోయింది అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంకేం రెస్పాన్స్ ఏం లేదు, సర్చ్ చేస్తున్నారు. తనని అడిగితే అప్పుడు ప్రీవియస్ నేను లేను కదా, కృష్ణమూర్తి సార్ ఉన్నారు కదా, సార్ని అడగండి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అనింది. తన షార్ట్ మెమోస్ పైన మాత్రమే కృష్ణమూర్తి సార్ సిగ్నేచర్ ఉంది, లాంగ్ మెమో పైన మాత్రం ప్రిన్సిపల్ రజనీ మ్యామ్దే ఉంది, సిగ్నేచర్ మ్యామ్ చేశారు. కానీ మ్యామ్ నాది కాదు కదా టైం పీరియడ్, కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను అంటున్నారు. కానీ లాంగ్ మెమో అయితే ఇంకా దొరకడం లేదు, 5 డేస్ అవుతుంది, ఇంకా చిన్న ఇష్యూ అని అంటున్నారు. ఎస్ఎస్సీ మెమో 10th అంటే వాళ్ళకి చాలా చిన్న ఇష్యూ లాగా కనిపిస్తుందంట, ఇది చాలా చిన్న ఇష్యూ, దీన్ని ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎంజీపీ స్కూల్లో చదువుతున్నాను 7th to 10th, ఎస్ఎస్సి మేము అడగడానికి వస్తే లేదు పోయింది అని చెప్తున్నారు. మళ్ళీ అడిగితే డాడీ వచ్చి అడిగారు, డాడీ వచ్చి అడిగితే మీ పాపకి మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు. కానీ నాకు మ్యారేజ్ కాలేదు, ఎస్ఎస్సి మేము ఇవ్వమంటే ట్రావెలింగ్లో పోయిందని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పింది. ప్రీవియస్ కృష్ణమూర్తి సార్ ఉన్నప్పుడు షార్ట్ మెమోస్ పైన అతను సైన్ పెట్టారు, లాంగ్ మెమోస్ పైన ఏమో ఈమె సైనే ఉంది. కానీ ఈమె మీరు కృష్ణమూర్తి సార్ దగ్గరికి వెళ్ళేసి మీరు అడగండి నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి రూడ్గా, చాలా రూడ్గా మాట్లాడుతుంది. మళ్ళీ అసలు మేము వచ్చినా కూడా పట్టించుకుంటలేదు. ఇప్పుడు 7th ఇక్కడనే చదువుతుంది అమ్మాయి, అయితే 7th ఇంటర్లో జాయిన్ చేసేటప్పుడు కూడా సర్టిఫికెట్స్ ఇక్కడే ఉన్నాయి కదా, మీ మెమోస్ ఇక్కడనే ఉన్నాయి కదా, ఇక్కడనే మేము జాయిన్ చేసుకుంటామని అప్పుడు కూడా మాకు అసలు చూపించలేరు. కరోనా పీరియడ్ కాబట్టి ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని ఏం చూపించలేకుండానే వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు, పాప జాయిన్ చేసుకున్నారు. చేసుకున్నాక మొన్న ఇంటర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాము మెమోస్ తీసుకోవడానికని వచ్చినాము. ఇప్పుడు పాపకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది, తీసుకెళ్తామని వచ్చేసరికి మెమోస్ లేవమ్మా, ఇక్కడ దొరకటం లేవు అని చెప్పి చెప్పలేదు. ఇక్కడ ఎందుకున్నాయి మేడం, 74 మంది ఉండే, ఇంకా వీళ్ళు 4 ఎట్లా పొందే మేడం అని చెప్పి నేను మాట్లాడినాను. మాట్లాడితే నువ్వు వాళ్ళు ఎట్లా మాట్లాడతావమ్మా, పోయిన ప్రిన్సిపల్ ఉన్నాడు, ఆయన నువ్వు వెళ్ళి అడగండి కృష్ణమూర్తి సార్ నా పీరియడ్ కాదని, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఊరుగా మారా బాగా ర్యాష్గా మాట్లాడుతున్నావు ఇట్లనే అంటే, అమ్మ నీ పాప అయినా ఒకటే నా పాప అయినా ఒకటే, నా పాప జీవితం అమ్మ, నైట్ నుంచి నా పాప అసలు చాలా ఆమె సూసైడ్ చేసుకుంటాను బాధపడుతుంది, నా జీవితం లైఫ్ పాడైపోయింది అని ఏడుస్తున్నాడు మేడం. నాకు కూడా ఆయన నాకు చాలా బాగుందని కాబట్టి మిమ్మల్ని వచ్చిన సర్టిఫికేట్ మెమో కోసం నేను అడుగుతున్నాను, దానికోసం మీరు మంచి రెస్పాన్స్తో కూడా చెప్పట్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు కదా మేడం అని అంటే, లేదమ్మా ఇది చాలా చిన్న ఇష్యూ, దీని పెద్ద ఇష్యూ ఏంటండి, మీ చేతిలో పొరపడుకుంటూ మీరేం చేద్దరు, మా చేతిలో ఏదో మిస్ అయిందంటే దీన్ని చాలా ప్రాబ్లం చేద్దామని చూస్తున్నాను, చిన్న విషయాన్ని ఇంత ప్రాబ్లం చేయొద్దు, మీకు మేమో వస్తుంది నేను ఇప్పగలుగుతాను అని చెప్పి చెప్పింది. ఎట్లా మేము వచ్చినా డూప్లికేట్ వస్తుంది కదా మేడం, పాపకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని చెప్పి నేను అన్నా. అని నేను కంప్లైంట్ ఏమైనా చేసుకోండి అంటే నేను మీ మీదకి వెళ్ళినాను, వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, మీ సేవకి వెళ్ళినాను, మీ
సేవకి వెళ్తే పాప మేము లెటర్ రాసినాం. మాకు ఇక్కడ ఏంటంటే మా స్కూల్ నుంచే మాకు మిస్ అయింది, మేము మిస్ అయిపోయింది, ఇవ్వట్లేదు అని చెప్పి లెటర్ రాసినాం. వచ్చిన తర్వాత అట్లెట్లా రాస్తామమ్మా, ఇంత చిన్న విషయం టీచర్ మీద కూడా మీకు ఇంత కూడా ఈ జ్ఞానం లేదా లేదా అని చెప్పేసి మాట్లాడుతుంది. మాట్లాడంగానే ఆ లెటర్ తీసేసుకొని ఇప్పుడు మీకు ట్రావెలింగ్లో పోయిందని చెప్పేసి లెటర్ రాయించింది. మా దగ్గర రెండు ప్రూఫ్స్ ఆ లెటర్ రాసినాము, అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ లెటర్ రాపిచ్చేసి మేడం లెటర్ రాపిచ్చేసి మీ సేవలో అప్లికేషన్ పెట్టేసినాము. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేసినాము, మీకు మేము వస్తుంది డూప్లికేట్ మేము అని చెప్పి అన్నది.